హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లుగా తమ ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయి అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. మరి ఆ లోపాలు ఏంటి, అసలు తెలుగుదేశం పార్టీ చేసిన ఆ తప్పేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. అత్యంత క్రమశిక్షణ ఉన్న పార్టీ మాది అని చెప్పుకుంటూ ఉంటారు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అంటారు. కానీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమైంది? ఇప్పుడు ఈ మాట అంటున్నది ప్రత్యర్థులు కాదు, పార్టీ క్యాడర్ అంటుంది. స్వయంగా పార్టీ క్యాడర్ ఈ మాటని ఇప్పుడు అధిష్టానాన్ని నేరుగా ప్రశ్నిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలు చూసిన తర్వాత అసలు ఏపీలో టీడీపీ పరిస్థితి ఏంటి అని భయం పార్టీ కార్యకర్తల్లోనే మొదలైంది. కొంతమంది అయితే నేరుగా సోషల్ మీడియా వేదికగానే అనేక రకాలైన కామెంట్లు కూడా చేస్తున్నారు. మరికొంతమంది మీడియా ముందుకు వచ్చి సీనియర్లు అందరినీ పక్కన పెట్టాలి అని వారి అభిప్రాయాలను బాహాటంగానే చెప్తున్నారు. ఇంతకీ అసలు టీడీపీకి ఏమైంది? చరిత్రలో ఎన్నడూ లేని ఘోర ఓటమి ఎందుకు ఎదురైంది? పంచాయతీ ఎన్నికల్లో 45% వరకు తమ మద్దతుదారులు గెలిచారు అని తెలుగుదేశం ప్రతినిధులు సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. ఆ లెక్కల ప్రకారం అంచనా వేసినప్పటికీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో 2-3 కార్పొరేషన్లు నెగ్గాలి, కానీ ఫలితాలు చూస్తే టీడీపీ కార్పొరేషన్ లో అసలు ఖాతానే తెరవలేదు. ఇక మున్సిపాలిటీలో అయితే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు 2 మున్సిపాలిటీలకు మాత్రమే పరిమితమైనది. ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ లో కూడా పార్టీ చతికిలబడింది. అమరావతిని రాజధానిగా ప్రకటించి ఆ ప్రాంతానికి ఎంతో మేలు చేశామని తెలుగుదేశం పార్టీ అధినేత పదే పదే చెప్పినప్పటికీ గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ లో సైకిల్ రిపేర్ లో పడింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీ బలపడింది అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా విజయాల బాట పట్టడం లేదు కనుక పార్టీ పెద్దలు అంతర్మదనం చేసుకోకపోతే పార్టీ ఉనికినే కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు టీడీపీని ఎందుకు తిరస్కరిస్తున్నారు ప్రజలు? ఎక్కడ తప్పులు జరిగాయి అనే దానిపై ఇప్పటికైనా దృష్టి పెట్టకపోతే పార్టీలో ఎవ్వరూ మిగలరు, అది మాత్రం వాస్తవం అంటున్నారు. అందరూ పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు పార్టీలోని నేతలు. అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణం స్థానిక న్యాయకత్వంపై విశ్వాసం ఉంచకపోవడమే. ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది, స్థానిక ఎన్నికల్లో స్థానిక న్యాయకత్వాన్ని బాధ్యతలు అప్పగించడం ఎంత ముఖ్యమో టీడీపీ నాయకత్వాన్ని తెలియజెప్పే లోకల్ బాడీ ఎలక్షన్స్ తాడిపత్రి మైదుకూరులో కూడా స్థానిక నాయకుల వ్యూహాల వలనే గెలిచాయి తప్ప వేరే అవకాశమే లేదు. పార్టీ పేరు చెప్పుకుని అక్కడ విజయం సాధించలేదు అనేది తేట తెల్లమవుతుంది. ఈ 2 ఉదాహరణలు చాలు, స్థానిక లీడర్లు పటిష్టంగా ఉంటేనే తప్ప ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలు లేవు అని అనేక మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ముందే టీడీపీ వారు ఓటమికి సిద్ధపడిపోయారని, వైసీపీ పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తుందని, డబ్బులు వెదజల్లుతుంది అని ఆరోపణలు చేసి సైలెంట్ అయిపోయారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతున్నదని ఆరోపించిన తెలుగు తమ్ముళ్ళు వాటి మీద పోరాటం చేయలేదు, కొన్ని మున్సిపాలిటీలు ఏకగ్రీవం అవుతుంటే అక్కడ కనీసం అభ్యర్థులను కూడా పోటీకి నిలబెట్టాలని నిస్సహాయ స్థితిలో టీడీపీ పడిపోయింది అంటే అర్థం చేసుకోండి. స్థానిక నేతలు ఎవరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయట్లేదని కనిపించడం లేదు. అన్ని చంద్రబాబు చూసుకుంటున్నారని స్థానిక నేతలు నిర్లక్ష్యం చేశారు. కొన్ని కొన్ని చోట్ల స్థానిక ఎన్నికలలోనూ అధినేత జోక్యంతో పరిస్థితులు తారుమారు అయిపోయాయని అంటున్నారు. క్యాడర్ వీటన్నింటికి తోడు ఆధిపత్య పోరు మరో సమస్య. విజయవాడ కార్పొరేషన్ లో చంద్రబాబు ప్రచారానికి రావడానికి ముందే బుద్దా వెంకన్న, బోండా ఉమా నాగుల్, మీరా ఎంపీ, కేసినేని అంటూ ఎన్నెన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీళ్లంతా మీడియా సాక్షిగా ఒకరినొకరు తిట్టుకున్నారు. సొంత పార్టీలో పెద్ద క్యాడర్ ఉన్న నేతలు వీరే. వీరు వీళ్ళని ఒకరిలో ఒకరు తిట్టుకుంటే ఇక పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లగలుగుతారు అని ప్రజలు నవ్వుకునే పరిస్థితి కూడా వచ్చింది. అవసరమైతే చంద్రబాబు ప్రచారానికి దూరంగా ఉంటానని కూడా ప్రకటనలు చేశారు. పార్టీ కులచిచ్చులను తెరపైకి తెచ్చారు, అది ఒక విజయవాడకే పరిమితం కాలేదు. తెలుగుదేశం పార్టీ ఒక కులానికి సంబంధించింది అని ముద్రపడేలాగా చేశారు. దాదాపు అన్ని జిల్లాలలోనూ పార్టీ క్యాడర్ ను లీడర్ల మధ్య చిచ్చు రగిలించింది, అది వీరి కొంపముంచింది అని కూడా చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ నేతలు చాలా మంది ఇతర పార్టీలోకి చేరారు. చాలా నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉన్నట్లుగా కనపడుతుంది. లీడర్షిప్ లేని చోట కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలి. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడానికి నాయకత్వం దృష్టి పెట్టలేదు, అది కూడా పార్టీకి చాలా నష్టం చేస్తుంది. దీనికి తోడు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న హామీలు, ఆచరణ సాధ్యమైన అని నమ్మలేకపోయారు. అలా నమ్మించడంలో కూడా పార్టీ విఫలమైందనే చెప్పొచ్చు. అందుకు కారణం కూడా లేకపోలేదు, గత అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీలను చంద్రబాబు పట్టించుకోలేదని అనేక రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. మరోవైపు వైసీపీ నేత పదే పదే మేనిఫెస్టో అంటూ అవసరం లేదని, దానికి కూడా మేనిఫెస్టోలు తీసుకువచ్చి ప్రజల్లో నమ్మకం కలిగించారు. ఇక మరీ ముఖ్యంగా చంద్రబాబు ప్రసంగాలు కూడా టీడీపీ కార్యకర్తలు నవ్వుకుని జోకులు వేసుకునే పరిస్థితి వచ్చింది. గంటలు ఉపన్యాసాలు ఇస్తూ చెప్పిందే చెప్తుంటే ఎవరు వినడానికి ఓపిక్గా ఉంటారు? లేరు, చెప్పాల్సిన విషయాన్ని చాలా సూటిగా స్పష్టంగా చెప్పడం లేదు అని విమర్శలు కూడా ఉన్నాయి. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లు తమ ఓటమికి కూడా చాలానే కారణాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు మనకు తెలుగు తమ్ముళ్ళు మరి ఆ లోపాలపై అధిష్టానం ఇప్పటికే
ఎవరికైనా సమీక్ష చేస్తుందా లేదా అనేది ప్రస్తుతపు ప్రశ్న. ఇక ఇప్పటికీ కూడా ఆ పని చేయకపోతే పార్టీ క్యాడర్ కి కూడా పోయే అవకాశం ఉంది. ఇక బాబు గారు ఏం చేస్తారో చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.